రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన చిట్టపురపు కిష్టయ్య అనే నిరుపేద రైతుకు సంబంధించిన పాడి గేద ఆకస్మికంగా మృతి చెందింది. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తమ కుటుంబం పాడి గేదపైన ఆధారపడి ఉందని, రోజుకి 5 లీటర్ల పాలు ఇస్తుందని, పాలమ్మిన డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. గేద చనిపోవడంతో జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడి గేద విలువ 50,000 ఉంటుందని, ఎప్పటిలాగే చేనులో గడ్డి మేసే స్థలంలో పడిపోయి ఉందని, తీరా గేదె దగ్గరికి వెళ్లి చూస్తే చనిపోయి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. దీని పరిశీలించి ఈ బర్రె చనిపోయినందున నష్టపరిహారం ప్రభుత్వం నుండి, కానీ ఇంకా ఏ ఇతర కార్యక్రమాల ద్వారా చేపట్టి ఈ డబ్బులు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టి ఆ రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడు నిరుపేద రైతు, ఈ కిష్ట అయిన రైతు కనీసం ఇల్లు కూడా లేదు, పూరి గుడిసింది. ఇటువంటి రైతును ఆదుకున్నప్పుడే ఈ ప్రభుత్వానికి మనగడ ఉంటుంది. ముందు ముందు ఈ గ్రామంలోని మరి పార్టీ నాయకులు కూడా, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీరంతా పట్టించుకొని ఈ యొక్క బర్రె యజమాని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.